ప్లస్ సమర్పణ ప్రపంచానికి జీవం పోసేవాడు ఆ దినకరుడైతే దినకరా శుభకరా అంటూ ఆ దినకరునికే తన రాగాలాపనతో జీవం పోస్తాడాయన అంతేనా వాతాపి గణపతిం భజే అంటూ ఆ గణపతి మెప్పు పొంది నమో వేంకటేశ అంటూ ఆ కలియుగ పురుషుడిని కొలుస్తూ ఎన్నో భక్తి గీతాలను ఆయన మనసుతో పాడి మన మనసులను తాకుతాడు నమోభూతనాథ అంటూ ఆ పరమశివుని మెప్పించగలిగిన ఆయన భగవద్గీతకే శాశ్వత కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిన ఆ గానగంధర్వుడే మన ఘంటసాల ఆయన ఈ మీద పుట్టి తొంభై తొమ్మిది ఏళ్ల పాటవుతోంది వచ్చే ఏడాదికి ఆ గొంతుకు నిండా నూరేళ్లు నిండనున్నాయి ఆయన గొంతులో నుంచి భక్తి పాట వినిపించిన పాడవోయి భారతీయుడా అంటూ ఆయన ప్రజల గుండెల్లో దేశభక్తిని రగిలించగలిగాడు అంతేనా ఆయన గలం నుండి ఎన్నో జానపద గీతాలు పాటలు జాలువారాయి ఒక పుష్ప విలాపంతో మనసులోని బాధని బయటికి తెచ్చిన స్వరం ఆయనది నీవే నానను పిలిచినది అంటూ ప్రియురాలి గుండెల్లో వలుపుని పలికించాలన్నా బొమ్మను చేసి ప్రాణము పోసి అనే వైరాగ్యాన్ని మనసుల్లో నిలపాలన్నా అమ్మా నిరచిన ఆలకించవేమమ్మ అంటూ అమ్మని మరిచిన అన్నలకు అమ్మ మీద ప్రేమను చిలకరించేటట్లు చేయాలన్న ఆ ఘంటసాల గొంతుకకే సాధ్యం మరి బావా ఎప్పుడు వచ్చి తీవి అంటూ పద్యంతోటే ఆయన పలకరిస్తాడు మరి లేచింది నిద్ర లేచింది మహిళ లోకం అంటూ స్త్రీలను ఉత్తేజపరచగలిగింది ఆయన స్వరం ఘంటసాల పూర్తి పేరు ఘంటసాల వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగవ తేదీన బ్రాహ్మణ కుటుంబంలో సూర్యనారాయణ రత్తమ్మ అనే దంపతులకు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లిలో ఆయన జన్మించారు బాల్యంలోనే ఆయనకు సంగీతం పట్ల గల ఆసక్తిని గమనించిన తల్లి ప్రోత్సాహంతో ఆయన విజయనగరం సంగీత కళాశాలలో చేరి సంగీతం నేర్చుకున్నాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో సావిత్రి అనే కన్యతో ఆయనకు వివాహం జరిగింది ఆయనకు మొత్తం ఎనిమిది మంది సంతానం నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వర్గసీమ సినిమాలో ఆయన ఓహో నా రాజపాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు స్వాతంత్రోద్యమ సమయంలో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ ఈయన పాల్గొని తన గళం ద్వారా దేశభక్తిని చాటుకున్నారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు అగ్రకథానాయకులు వారిద్దరికీ ఆయన పాటలు పాడినా వేరు వేరు స్వరాలతో తమ గొంతుని వినిపించగలిగారు ప్రేక్షకుల అభిమానాన్ని పొందగలిగారు చలం గుమ్మడి రంగారావు వంటి నటులకు కూడా ఆయన తన స్వరాన్ని అందించారు పాటల ద్వారా ఎంత కఠినమైన పాటనైనా ఘంటసాల అలవోకగా పాడగలిగేవారు ఆ పాట పాడడానికి ముందు ఆయన ఎంతో కఠోర శ్రమ చేసేవారు ఆయన పాటల పట్ల తీసుకునే శ్రద్ధని నేటి గాయకులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి మరి అలాంటి పాటలే చిరస్మరణీయంగా నిలుస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు జగదేగ విరుని కథ సినిమాలోని శివ శంకరి పాటను పద్నాలుగు రోజుల పాటు ఘంటసాల గారు రిహార్సల్ చేశారని చెప్తారు ఈ పాటని ఒకే రోజులోనే ఆయన రికార్డింగ్ థియేటర్లో ఆ రోజుల్లోని టెక్నాలజీలో పాడగలిగారంటే గొప్ప విషయమే మరి తెలుగు తమిళ భాషల్లో ఆయన దాదాపు పదమూడు వేల పాటలను పాడాడంటే అది ఎంత అద్వితీయమైన విషయమో వేరే చెప్పవలసిన అవసరం లేదు అంతేగాక దాదాపు వందకు పైగా సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు ఘంటసాలను తమ ఆస్థాన విద్వాంసుడిగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు గౌరవించారు ఘంటసాలకు ఇష్టమైన గాయకుడు హిందుస్థానీ సంగీత విద్వాంసుడైన బడే గులాం అలీఖాన్ కళాకారులకు కులమత భేదాలుండవని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది మరి పి సుశీల జానకి భానుమతి బాలసుబ్రహ్మణ్యం మాధవపెద్ది సత్యం వంటి గాయనీ గాయకులు ఘంటసాల స్వరంతో కలిసి పాడారు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బైలో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుఎస్ఏ ప్రభుత్వం శాంతి పథకాన్ని అందజేసింది పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో ఘంటసాల గారి జీవితంలో చివరి అంకం ఆ రోజుల్లోనే ఆయన భగవద్గీతను పాడి మనకు అందించగలిగారు గొంతు వ్యాధితో బాధపడుతూ మద్రాసులోని ఓ ఆసుపత్రిలో ఘంటసాల వైద్యానికై చేరితే ఆ సమయంలోనే ఆయన అభిమానించే గాయకుడైన బడే గులాం అలీఖాన్ ఆ ఆసుపత్రిలోనే అలాంటి గొంతు వ్యాధితోనే చేరి వైద్య సేవల్ని అందుకోగలగడం కాకతాళీయంగానే జరిగింది పంతొమ్మిది నాలుగు ఫిబ్రవరి పదకొండవ తేదీన వైద్యం అందుకుంటూనే ఘంటసాల గారు మరణించారు ఆ మహానుభావుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన గానం మాత్రం మన చెవుల్లో నేటికి మారుమ్రోగుతూనే ఉంది మరి